టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు విశ్వ ప్రభావ నామల్లో వందన ఈ రోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం అబద్ధ బోధకులు అనేటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి మనం ధ్యానించుకోబోతున్నాం దేవుడు ఈ అబద్ధ బోధకులను గురించి అనేక మాటలను బైబిల్ మహాజ్ఞాన గ్రంథంలో పెట్టాడు ఎందుకంటే అపవాది ఈ లోకంలో ఉన్నాడు వాడు మన పరలోకాన్ని దొంగిలించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అంటే ఈ లోకములో మనకు అన్ని ఆశలను చూపించి మనలను అటువైపుకు మనలను లాగివేసి పరలోకాన్ని మన నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు దానిని మనము గుర్తెరగాలి కేవలము వాక్యము ద్వారా మాత్రమే మనము వాడిని పట్టుకోగలం ఎందుకంటే ఈ అపవాది ఏసుక్రిసు ప్రభు వారిని కూడా శోధించినటువంటి వాడు గనుక ఈ అపవాది బోధకులను శోధించడా బోధకులలోనికి వెళ్ళడా సంఘములో ఉన్నటువంటి వ్యక్తులందరినీ వాడు మార్చాలంటే సంఘములో ఉన్నటువంటి వ్యక్తులందరి యొక్క పరలోకాన్ని వాడు దొంగిలించాలంటే ఒక బోధకుడిని వాడు మార్చగలిగితే చాలు ఒక బోధకుడిలోనికి వాడు ప్రవేశించగలిగితే చాలు ఇక సంఘం మొత్తం కూడా అదే బోధలో ఉండిపోతుంది ఆ బోధకుడు చెప్పినటువంటి మాటల పట్లనే లక్ష్యం ఉంచి అతడు ఎలాగ చెబితే అలాగ నడుచుకుంటూ పరలోకాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు మరి ఈ బోధకుల విషయమై దేవుడు ఏం చెప్పాడు ఈ బోధకుల పట్ల ఎలాగ ఉండమన్నాడు ఈ బోధకులను ఈ అబద్ధ బోధకులను మనం ఎలా గుర్తించవచ్చు ఈ అబద్ధ బోధకులను గూర్చినటువంటి మాటలను ఏసుక్రీస్తు ప్రభు వారు గాని ఆ తర్వాత వచ్చినటువంటి అపోస్తలూ గాని మనకేమైనా చెప్పారా మనలను హెచ్చరించారా అనేటువంటి విషయాలను గుర్చి మనం బైబిల్ని అడిగితే బైబిల్లోనికి వెళ్లి మనము ధ్యానించగలిగితే ఈ అబద్ధ బోధకులను గూర్చి ఏసుక్రీస్తు ప్రభు వారు కూడా హెచ్చరించారు ఎందుకంటే ఈ అరవై ఆరు పుస్తకాలలో దేవుడు చెప్పినటువంటి మాటను మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే ఒకవేళ అపవాదికి అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళంగా మిగిలిపోతాం మనము తప్పుగా బోధిస్తే మనకుండేటువంటి శిక్ష బోధకుడికి ఉండేటువంటి శిక్ష ఏంటో యాకోబు గారు రాసిన పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచనంలో మీరు చూడొచ్చు బోధకులుగా మనం ఉంటే బోధకులుగా మనం ఒక సంఘాన్ని సంఘంలో వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే అనేక మంది మన వాక్యాన్ని వింటున్నారంటే మన మీద ఎక్కువ బాధ్యత ఉంది అన్న విషయాన్ని గుర్తించాలి బోధకులుగా ఉండమంటున్నాడా బోధకులుగా వద్దంటున్నాడా ఒకవేళ ఉంటే ఎలాగ ఉండాలి ఈ విషయాలన్నిటినీ మనము ధ్యానించాలి యాకోబు గారు రాసిన పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచనాన్ని చూడండి ఒకసారి నా సహోదరులారా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పును పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండు యాకబు గారి ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు ఎందుకంటే తీర్పులు మూడు రకాలుగా ఉన్నాయని ఈ మాట ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఒకటి తీర్పు రెండవది కఠినమైన తీర్పు మూడవది కఠినమైన తీర్పు అంటే ఈ కఠినమైన తీర్పు ఎవరికి అని దేవుడు చెబుతున్నాడంటే ఇదిగో బోధకులమైన మనకు అనే విషయాన్ని చెబుతున్నాడంటే మరి బోధకులు ఎంత జాగ్రత్తగా ఉండాలి అపవాదికి అవకాశం ఇయ్యనటువంటి వారుగా ఉండాలి కానీ ఈ రోజున మనం చూడగలిగితే బోధకులు ఎలా ఉన్నారో క్రీస్తుని విడిచిపెట్టి క్రీస్తుకి దూరంగా వెళ్ళిపోయి తమ సొంత ఊహలను తమ సొంత ఆలోచనలను తమ సొంత జ్ఞానాన్ని సంఘం మీద రుద్దుతూ సంఘములో ఉన్నటువంటి వారికి బోధిస్తూ వారి పరలోకాన్ని దొంగిలిస్తున్నారు వారి పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి వారు చెప్పినటువంటి మాటలు బైబిల్లో ఉన్నట్టే ఉన్నాయా బైబిల్లో చెప్పినట్టే వారు చెబుతున్నారా పరిపూర్ణమైనటువంటి వాక్యాన్నే వారు ప్రకటిస్తున్నారా లేకపోతే ఎక్కడో ఏదో ఒక వాక్యాన్ని తీసుకొని దానిని ప్రకటిస్తున్నారా మీరు చాలా అప్రమత్తంగా ఉండవలసినటువంటి సమయం ఎందుకంటే ఒక లక్ష రూపాయలు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు ఏదో జబ్బున పడితే తిరిగి మనము ఎంతో కొంత వ్యయం చేసి దానిని బాగు చేసుకోవచ్చు కానీ నీ పరలోకం దొంగిలించబడితే నీ పరలోకములో నుంచి నువ్వు బయటకు వచ్చేస్తే ఇక నీకు పరలోకము రాకపోతే ఆ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది ఇది కేవలము బోధకుల యొక్క నుండే నీవు దాన్ని పొందుకోగలవు కులశైలకు రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ మీరు క్రీస్తుతో కూడా తిరిగి లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే ధ్యాస ఉంచండి భూమి మీద ఉన్నటువంటి వాటిని గూర్చి మీరు ఆలోచించకండి అని పౌలు గారు చెబితే మన కళ్ళ ముందు మనకి వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి బోధకులు ఏం చెబుతున్నారంటే ఇదిగో మీరు క్రీస్తుని నమ్మండి ఈ భూలోక సంబంధమైనటువంటివన్నీ మీరు పొందుకుంటారు ఈ భూలోక సంబంధమైనటువంటి ఆశలన్నీ మీ ఆశలన్నీ మీ కోరికలన్నీ దేవుడు తీరుస్తాడు అనేటువంటి మాటలు చెబుతూ మిమ్ములను మోసం చేస్తున్నారు భూలోక సంబంధమైనటువంటివి చూపించి భూలోక సంబంధమైనటువంటి ఆశలను చూపించి మీ పరలోకాన్ని దొంగిలిస్తున్నారు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ అబద్ధ బోధకులను గురించి తన తరువాత తను వెళ్ళిపోయిన తరువాత రాబోయేటువంటి ఆ బోధకులు ఆ ప్రవక్తలు లేకపోతే ఈ మాటలు చెప్పేటువంటి వారు దేవుడి మాటలు చెప్పేటువంటి వారిని గురించి హెచ్చరిస్తూ ఒక మాట మతైస్ వార్తలో చెబుతున్నాడు చూద్దాం మతైస్ వార్త ఇరవై నాలుగవ అధ్యాయం వచనం నా పేరిట వచ్చి నేనే చెప్పి పలువురిచెదరు యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా తన నోటితోటి హెచ్చరిస్తున్నటువంటి మాట ఏమని చెప్తారట ఏసుక్రీస్తు ప్రభు వారిని మేము ధరించుకున్నాము ఇదిగో మాలో నుండి క్రీస్తే ఈ అద్భుతాలు జరిగిస్తున్నాడు మాలో ఉన్నటువంటి క్రీస్తే ఈ పనులన్నీ చేస్తున్నాడు అని చెప్పి పలువురను మోసపుచ్చెదరు మోసగించబడుతున్నారా మోసగించబడకండి మేమే క్రీస్తు అని చెబుతారు మేము క్రైస్తవ సంబంధులం అని చెబుతారు మేము క్రీస్తు బోధకులమని చెబుతారు మేము వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి వారమని చెబుతారు ఒకవేళ నీకు వాక్యం తెలియకపోతే ఒకవేళ నీకు సరైనటువంటి మాటలు తెలియకపోతే నిజంగా దేవుడి మాట ఏంటో నీకు అర్థం కాకపోతే నీవు మోసగించబడతావు నిన్ను మోసపరచడానికే వాళ్ళు భూమి మీదకి వచ్చారు అదే మత ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో చూడండి ఇంకా యేసు వారు ఏమి హెచ్చరిస్తున్నారు అబద్ధపు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే మోసపరచుటై గొప్ప సూచక క్రియలను గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరిచెదరు చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి చాలా జాగ్రత్తగా మీరు ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఏమండి నా చేతి వస్త్రములను తగిలి నా చేతి నడిగట్టు బట్టలను తగిలి మేము విసిరేస్తున్నటువంటి ఈ పరుస్తులు తగిలి అనేక మంది స్వస్థపరచబడుతున్నారు ఇది దేవుడు చేసిన సూచక క్రియ అని చెప్పడం లేదా ఈ రోజున ఏం చెబుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ రోజునే ప్రకటించేశాడు ఏమని ప్రకటించాడు మళ్ళీ ఒకసారి చదవండి ఆ మాటలను అబద్ధపులను క్రీస్తులను అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటై మోసపరచుటై గొప్ప సూచిక క్రియలను ఏం చేస్తారో తెలుసారండి ఏర్పరచబడిన వారిని అంటే ఎవరైతే ఈ వాక్యాన్ని నమ్మి ఎవరైతే ఈ వాక్యాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకొని ఎవరైతే ఈ వాక్యాన్ని బాగా మధించి వాక్యాన్ని పరిశోధించి వాక్యాన్ని పరిశీలించి దేవుడి మాటని ప్రకటిస్తున్నారో వారు కూడా మోసగించబడతారట ఎలా మోసగించబడతారు తెలుసా ఏమండి మా కళ్ళ ముందేనండి అద్భుతం జరిగింది అని వాళ్ళు చెబుతుంటే ఏమనిపిస్తుందండి నిజమేనా అది అనే ఆలోచనలోనికి వెళ్ళిపోతున్నారా లేదా వెళ్ళిపోతున్నారు కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా మీరు నమ్మకండి మీరు వారిని వెంబడించకండి వారు అబద్ధికులు వారు నా వారు కాదు వారు నా సంబంధికులు కారు అని దేవుడు చెబుతున్నాడు కదా మరి ఎందుకండి సూచక క్రియల కోసం పరుగులు తీస్తున్నారు మరి ఎందుకండి అద్భుతాల కోసం పరుగులు తీస్తున్నారు అంటే దేవుడి సంబంధులు కాని వారు కూడా సూచక క్రియలు జరిగిస్తారు అని కదా దేవుడు చెబుతున్నటువంటి మాట దేవుడి సంబంధి కానివాడు కూడా అద్భుతాలు చేస్తాడు అని కదా దేవుడు చెబుతున్నటువంటి మాట హెచ్చరిస్తున్నటువంటి మాట మరి ఏ సూచక క్రియ జరిగినా ఏ అద్భుతం జరిగినా అది దేవుడే చేశాడని ఒకవేళ మీరు అనుకుంటే మీరు మోసగించబడినటువంటి వారుగా ఉంటారు మీరు పరలోకాన్ని పోగొట్టుకుంటున్నారు జాగ్రత్త ఈ బోధకుల పట్ల జాగ్రత్త మీరు వింటున్న వాక్యం పట్ల జాగ్రత్త మీరు దేనినైతే ఆలోచిస్తున్నారో ఆ ఆలోచన పట్ల జాగ్రత్త జాగ్రత్త లేకపోతే పరలోకాన్ని పోగొట్టుకుంటావు నీవు జాగ్రత్తగా ఉండు చెప్పబడుతున్నటువంటి వాక్యం చెప్పబడిన వాక్యం విన్న వాక్యం అది వాక్యానుసారమైనదేనా అది దేవుడు చెప్పిందేనా నీలో ఆత్మ లేదా నీలో పరిశుద్ధాత్మ దేవుడు లేడా ఉన్నాడు కదా ఉన్నప్పుడు మరి నువ్వెందుకు పరిశీలించవు మరి నీవెందుకు ఈ వాక్యాన్ని పరిశోధించవు ఎవరు ఏది చెబితే అది నిజమని ఎందుకు నమ్ముతున్నావు ఎందుకు వాడి వెంట పరుగులు తీస్తున్నావు నీకు ఇష్టమా సూచక క్రియ జరిగితే ఇష్టమా అద్భుతం జరిగితే ఇష్టమా చూసి నమ్మిన వాడి కంటే చూడక నమ్మినవాడు ధన్యుడు ధన్యుడుగా ఉండవా ధన్యుడుగా ఉండాలి అంటే నీవు చూడకుండానే నమ్మాలి ఏం చూడకుండా నమ్మాలి క్రీస్తు చెప్పినటువంటి మాటను విని నమ్మాలి నాకు ఈ అద్భుతం జరిగితేనే నేను నమ్ముతాను నాకు ఈ సూచక క్రియ జరిగితేనే నేను నమ్ముతాను నాకు స్వస్థత జరిగితేనే నేను నమ్ముతాను అని ఒకవేళ నువ్వంటే నీవు ధన్యుడవు కాదు ఆ ధన్యత నీలో లేదు అందుకే నీవు ఆ మాటలు మాట్లాడుతున్నావు ఏమండి మరి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు వీరిని ఎవరు తయారు చేశారు సాతాను తయారు చేశాడు అనుకుంటున్నారా కాదండి యోహాను గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో యోహాను గారు ఏం చెబుతున్నాడో ఒకసారి చూడండి యోహాను గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం వచనం చిన్న పిల్లలారా ఇది కడవరి గడియా క్రీస్తు విరోధి వచ్చునని క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు బయలుదేరి ఉన్నారు యోహాన్ గారు మొట్టమొదటి శతాబ్దంలో డెబ్బై ఎనభై రాయబడినటువంటి పత్రిక అప్పటికే యోహాను గారు ఏమి హెచ్చరిస్తున్నారంటే క్రీస్తు విరోధి వచ్చునని మీరు వింటిరి కదా అప్పటికే వారు బయలుదేరియున్నారు రోజు రెండు వేల సంవత్సరాలు అవుతుంది ఈ రోజున మరి ఇంకెంతమంది ఉండి ఉంటారండి ఆ రోజున మొట్టమొదటి శతాబ్దంలోనే ఆ విరోధులు బయలుదేరారు క్రీస్తు పేరు చెప్పుకొని క్రీస్తు వాక్యాన్నే ప్రకటిస్తున్నామని చెప్పుకుంటూ క్రీస్తునే మేము ఘనపరుస్తున్నామని చెప్పుకుంటూ క్రీస్తుకి వ్యతిరేకమైన పనులు చేస్తున్నటువంటి వారు క్రీస్తు సంబంధులు కారు వారు క్రీస్తు విరోధులు నీకు నిన్ను పరలోకములోనికి నడిపించే బోధ విను దేవుడి దేవుడు చెప్పినట్టుగా నీకు ఈ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించి నిన్ను వాక్యములో బలపరిచి స్థిరపరిచి నిన్ను దేవుడి పనిలో ఉండేటు ఉండేటట్టుగా చేసేటువంటి దేవుడి మాట విను ఆ బోధ విను ఎందుకు శరీర సంబంధమైనటువంటి వాటి కోసం పరుగులు తీస్తారు అబద్ధ బోధకులు ఉన్నారు బయట అబద్ధ క్రీస్తులు ఉన్నారు బయట అబద్ధ పరిచారకులు ఉన్నారు బయట అందరినీ నమ్మకండి దేవుడి వాక్యమును నమ్మండి దేవుడి వాక్యమును మీరు పరిశీలించండి దేవుడి వాక్యమును మీరు పరిశోధించండి అందుకే కదండి దేవుడు యష్యా గ్రంథంలో యహోవా గ్రంథమును పరిశీలించే చదువుకొరుడి అనే మాట రాపిచ్చాడు పరిశీలించకపోతే నువ్వు మోసగించబడతావు పరిశీలించకపోతే వాళ్ళు నిన్ను మోసగిస్తారు నీ పరలోకములో నుంచి నీ పరలోకాన్ని దొంగిలించి నిన్ను దానిలో నుంచి దూరం చేస్తారు జాగ్రత్తగా ఉన్నమంటున్నాడు మరి నుంచి బయలుదేరారు ఈ అబద్ధ బోధకులు ఎక్కడి నుంచి బయలుదేరారు చూడండి యోహాన్ గారు ఏం చెబుతున్నాడు తర్వాత మాటల్ని ఇది కడవరి గడియా అని తెలుసుకొని వారు మనలో నుండి ఎక్కడ నుండి బయలు వెళ్లారట మనలో నుండే బయలు వెళ్లారు మనలో నుండే బయలు వెళ్లారు మనలో నుండే వెళ్లారు వాళ్ళు వాళ్ళు మనలో నుండే వెళ్లారు గాని వారు మన సంబంధులు కారు మన సంబంధి కానటువంటి వాడితోటి నీకేంటి పని అతడు క్రీస్తు విరోధి అని నీకు తెలుసు కదా అతడి దగ్గరకు ఎందుకు వెళుతున్నావు ఆ బోధ ఎందుకు వింటున్నావు ఎందుకంటే మాకు భూ సంబంధమైనవి కావాలి మాకు భూలోక సంబంధమైనవి కావాలి ఇదిగో నువ్వు క్రీస్తుని నమ్ముకో నీకు జ్వరం తగ్గిపోతుందని చెబితే నాకు ఇష్టం ఇదిగో నీకు నువ్వు క్రీస్తుని నమ్ముకో నీకు మంచి ఉద్యోగం వస్తుందని చెబితే నీకు ఇష్టం ఇదిగో నువ్వు క్రీస్తుని నమ్ముకో నీకు నువ్వు చాలా లక్షాధికారివి కోటేశ్వరుడు అయిపోతావు అని నీకు చెప్పితే నీకు ఇష్టం గనుక అట్లాంటి బోధ ఎక్కడుందో వెతుక్కోని వెతుక్కోని వెతుక్కొని వెళుతున్నావు ఏమండి మనం మనము దేవుడి యొక్కకు వస్తున్నామంటే మనం ఎందుకు వస్తున్నాము అనేటువంటి విషయాన్ని ముందు మనం గుర్తించాలి ఈ లోక సంబంధమైనటువంటి వాటి కోసమే అయితే నువ్వు క్రీస్తు దగ్గరకు రావాల్సిన అవసరం లేదు ఈ లోక సంబంధమైనటువంటివే నీకు కావాలంటే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలే నీకు కావాలంటే నువ్వు దే క్రీస్తు యొక్కకే రావాల్సిన అవసరత లేదు క్రీస్తు తెలియనటువంటి వారు కూడా క్రీస్తుని ఎరగనటువంటి వారు కూడా ఈ లోక సంబంధమైనటువంటివి పొందుకుంటున్నారు ఈ లోక సంబంధమైనటువంటి వాటిలో అత్యున్నతమైన స్థానంలో ఉన్నారు అంటే మరి వాటిని ఇచ్చేటువంటి వాడు క్రీస్తు కాడా వాటిని ఇచ్చేటువంటి వాడు దేవుడు కాడా ఆది కాండము మొదటి అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాల ప్రకారము మీరు మీరు భూమి మీద ఫలించండి విస్తరించండి అభివృద్ధి పొందండి నిండించండి దానిని లోబరుచుకోండి అనేటువంటి మాట భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి వర్తిస్తుంది అంటే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు ఈ భూలోక సంబంధమైనటువంటి వాటిని పొందుకోవడానికి అర్హుడే దానికోసమని మళ్ళీ ప్రత్యేకించి క్రీస్తు యుద్ధకు నువ్వు రావాల్సిన అవసరం లేదు మరి ఎందుకు రావాలి క్రీస్తు యుద్ధకు అని ఒకవేళ మీరు అడిగితే మీరు మనం క్రీస్తు యుద్ధకు ఎందుకు వెళ్ళాలంటే ఇదిగో పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదము పరలోకాన్ని మనం పొందుకోవాలి పరలోకాన్ని పొందుకోవాలంటే నీకు క్రీస్తు కావాలి పరలోకాన్ని నువ్వు వెళ్ళాలంటే నీకు క్రీస్తు కావాలి నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అనేటువంటి మాట మీరు నమ్మగలిగితే వినగలిగితే వింటే మనము క్రీస్తు యుద్ధకు ఎందుకు వస్తున్నామో అర్థమైపోతుందండి వారు మనలో నుంచే బయలుదేరారు వారు బయట నుంచి ఎక్కడ నుంచో రాలేదు వారు మనలో నుంచే వెళ్ళారు నిన్ను మోసం చేస్తున్నారు గుర్తిస్తున్నారా గుర్తించండి ఒకసారి ఒకసారి బైబిల్ చదవండి ఇప్పుడు నేను చెబుతున్నటువంటి మాటలన్నీ బైబిల్లోవా నేను సొంతంగా ఏమన్నా చెబుతున్నానా మీరు ఆలోచించండి ఒకసారి అపోస్తరుడైనటువంటి పౌలు గారు ఒక సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు చూడండి అపోస్తల కార్యాలు ఇరవై అధ్యాయం ఇరవై వచనంలో నేను నేను వెళ్ళిపోతాను మీ సంఘంలో నుంచి వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు క్రూరమైన తోడేళ్లు నాకు తెలుసు వారు మందను కనికరింపరు చూసారా పౌలు గారు చెబుతున్నటువంటి మాట అండి వారు మందను కనికరింపరు ఆ చదవండి తర్వాత మాట మరియు మరియు శిష్యులను తమ ఎంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే అన్నాడు చూసారు అక్కడ మీలోనే బయలుదేరతారు అని పౌలు గారు చెబుతున్నాడు అండి గారు వారు మనలో నుండే బయలు వెళ్లారని చెబుతున్నాడు పౌలు గారు ఏమంటున్నాడు మీలో నుండే వాళ్ళు వస్తారంటున్నాడు వాళ్ళు ఏం చేస్తారట శిష్యులను కూడా ఈడ్చుకొని పోతారట వంకర మాటలు మాట్లాడతారట దేవుడు చెప్పిన మాట చెప్పినట్టుగా కాకుండా దేవుడు చెప్పిన మాటనే తిప్పి చెబుతారు ఇప్పుడు మీ కళ్ళ ముందు కనబడుతున్నాయి కదండి మీరు చూస్తున్నారు కదా మీరు చూడటం లేదా ఈ సూచక క్రియ ఏసుప్రభు వారి ద్వారా జరిగింది హలెలుయా అంటున్నారు మరి ఏం చేద్దాం ఇది దేవుడి ద్వారా జరిగిందా దేవుడి ద్వారా జరగలేదా నీకు ఎలా తెలుస్తుంది నువ్వు మోసగించబడుతున్నావా మోసగించబట్టలేదా నీకెలా తెలుస్తుంది నువ్వు తెలుసుకోవాలంటే బైబిల్ చదవాలి నువ్వు తెలుసుకోవాలంటే దేవుడి మాట బగ బగ మండుతున్నటువంటి దేవుడి మాట బండను బద్దలు చేసే సుత్తి వంటి బలమైనటువంటి మాట నీకు కావాలి అప్పుడు నువ్వు ఈ మాటను పట్టుకోగలవు తీదుగారికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదవచనం చూడండి ఒక్కసారి పౌలు గారు ఏం చెబుతున్నాడు అక్కడ అనేకులు విశేషంగా విశేషముగా సున్నతి సున్నతి సంబంధులు అవిధేయులు వదరబోతులను మోసపుచ్చు వారు మోయించవలెను వాటి అటివారు ఉపదేశింపకూడని వాటిని ఉపదేశింపకూడని వాటిని లాభం కొరకు దుర్లాభము కొరకు ఉపదేశించు కుటుంబములకు కుటుంబములకు కుటుంబములనే పాడు చే పాడు చేయుచున్నారు చూసారా అండి ఈ రోజున ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంది మొట్టమొదటి శతాబ్దములోనే పౌలు గారు తీతుగారికి రాస్తూ హెచ్చరిస్తున్నటువంటి మాట మరి ఈ రోజున మొట్టమొదటి శతాబ్దంలో నుంచి ఈ రోజున అంటే దగ్గర దగ్గర రెండు వేల సంవత్సరాలు అయిందండి ఈ రెండు వేల సంవత్సరాలలో క్రీస్తు మాటను ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది ప్రకటిస్తున్నటువంటి వాడు ఎవడైనా ఉంటే ఈ అబద్ధ బోధకులందరూ వాడి మీద ఒక ముద్రేస్తారు అదిగో అతడు అబద్ధ బోధకుడు ఏమండి అతడి బోధ సాతాను బోధ మీరు అక్కడకు వెళ్ళకండి అని అటగిస్తున్నారు మరి మీరేం చేస్తున్నారు వారు చెప్పిందే నిజమనుకుంటున్నారు వారు చెప్పిన మాటలే నిజమనుకుంటున్నారు వాటిలోనే నిలిచి ఉంటున్నారు మరి ఎప్పుడండి వాక్యాన్ని తెలుసుకుంటారు మరి ఎప్పుడండి ఆ బోధలో నుంచి బయటకు వస్తారు మీరు వినకపోతే వారు బోధించరు మీరు వింటున్నారు కనుక వారు బోధిస్తున్నారు వారి వారు వారు అనుకుంటున్నారు మీకు అవి ఇష్టం అవి చేస్తేనే మీరు వారి దగ్గరకు వస్తారు గనుక వారు వాటిని మీ ముందు పెడుతున్నారు మీరు సిగ్గుపడవలసిన విషయముల ఎందు అతిశయపడుతున్నారు అని పౌలు గారు చెబుతున్నారండి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మీరు సిగ్గుపడవలసిన విషయములు ఇవి ఇదిగో మా సంఘానికి రండి నా చేతి నడికట్టు బట్టలు పట్టుకోండి మీరు స్వస్థపరచబడతారని చెబుతున్నారే సిగ్గుపడాలి సిగ్గుపడవలసిన విషయం అది ీ చేతి నడికట్టు బట్ట పట్టుకుని స్వస్థపరచబడుతున్నారా మీరు సిగ్గుపడవలసిన విషయముల ఎందు అతిశయపడుతున్నారు వారు తమ కడుపుకే దాసులు క్రీస్తు అత్యున్నతమైన స్థానములో ఉంచవలసిన చోట క్రీస్తుని సంఘములో ప్రకటించవలసిన చోట తమని తాము ప్రకటించుకుంటున్నారు తమని తాము హెచ్చించుకుంటున్నారు మీరు జాగ్రత్తగా ఉండండి వ్యక్తి ఆరాధన మంచిది కాదు వ్యక్తులను ఆరాధించకండి దేవుడు చెప్పినటువంటి మాటను చెప్పినట్టుగా పరిశీలించండి చెప్పినట్టుగానే మీరు వినండి విమర్శించడం కోసం చెబుతున్న మాటలు కావండి ఇవి ఎవరినో విమర్శించడానికి చెబుతున్న మాటలని మీరు అనుకోకండి దయచేసి ఇవి సరిచేసుకోమని చెబుతున్నటువంటి మాటలు కొందరినైన అగ్నిలో నుండి లాగినట్టు రక్షించుము అనేటువంటి మాటకు లోబడి చెబుతున్నటువంటి మాటలు దయచేసి ఈ మాటలను మీరు ఒకసారి పరిశీలించండి ఈ మాటలను మీరు ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఈ రోజున దేవుడి మాట ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటువంటి వారు కరువయ్యారండి లేనివి కల్పిస్తున్నారు ఉన్నవి తీసివేస్తున్నారు మార్కు వార్త పదహారో అధ్యాయం పదహారో వచ్చిన చూడండి ఒకసారి నమ్మి పొందినవాడు రక్షింపబడును శిక్ష విధింపబడును నమ్మిన వారి వలన నమ్మావా నువ్వు నువ్వు నమ్మావు అయితే ఇగో ఈ సూచక క్రియలు కనపడును ఏ సూచక క్రియలు కనపడతాయో చెప్పు చూడండి అక్కడ చూపిస్తున్నారండి నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు అనే మాట మార్కువార్త పదహారవ అధ్యాయంలో ఉంది కదా అందుకే మేము దయ్యాలను వెళ్ళగొడుతున్నాము అంటున్నారు బాగుంది రైట్ మంచిగా ఉంది తర్వాత మాట చూడండి ఒకసారి అవునండి భాషలు కూడా మాట్లాడుతున్నారు ఇదొన భాషలు మాట్లాడుతున్నారు ఇది కూడా వాక్యానుసారమే రైట్ తర్వాత మాట చూడండి మరి ఎందుకు పట్టుకోరు అడిగారా ఎప్పుడైనా ఎవరినైనా ఏమండి పాములను ఎత్తిబట్టు కొందరు ఈ రెండు మాటల కిందనే కదండి ఉంది ఇది మరి నమ్మావు కదా బాప్తిస్మం పొందావు కదా ఈ సూచక క్రియ జరిగించవు ఎందుకు అడగండి ఎందుకు అడగడం లేదు మీరు అసలు మనము చదవడం లేదు వారు పాములను ఎత్తిబట్టు కొందరు తర్వాత మాట చదవండి మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు మరణకరమైనది తాగినను వారికి హాని చేయదు తాగుతారా నమ్మామండి యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారి ద్వారా ఈ అద్భుతాలు చేస్తున్నామండి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఈ సూచక క్రియలు జరిగిస్తున్నామండి అంటున్నారు బాగానే ఉంది కొత్త భాషలు మాట్లాడతామంటున్నారు బాగానే ఉంది మాట్లాడండి కానీ మరి ఎందుకు పాములను ఎత్తి పట్టుకోరు ఎందుకు మరి మరణకరమైనది త్రాగరు తాగలేరు కారణం ఏంటో తెలుసా ఈ మాటలన్నీ కూడా శిష్యుల ద్వారా నెరవేర్చబడ్డాయి అపోస్తలుడైనటువంటి పౌలు ద్వీపములో వెళ్ళిపోతున్నప్పుడు ఒక పాము అతడిని పట్టుకున్నప్పుడు అతడు పామును ఇదిలించి వేశాడు అతడికి ఏమి హాని జరగలేదు అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమా ప్రయాణానికి వెళుతున్నప్పుడు పదిహేడు రోజులుగా పాడుబడినటువంటి ఆహారాన్ని ముట్టనటువంటి పాడైపోయినటువంటి ఆహారాన్ని తాను తిన్నాడు అనేక మందికి పెట్టాడు మరణకరమైనది అయిన నువ్వు అది వారికి హాని చేయలేదు నమ్మడం అంటే అది వారి వలన ఈ అద్భుతాలు జరుగుతాయి వారి వలన ఈ సూచక క్రియలు జరుగుతాయి తప్ప ఇదిగో ఇప్పుడు మిమ్ములను మోసం చేస్తున్నటువంటి ఈ అబద్ధికుల వలన కాదు ఈ అబద్ధ బోధకుల వలన కాదు మీరు జాగ్రత్తగా పరిశీలించండి బైబిల్ మహాజ్ఞానాన్ని పరిశీలించండి మీరు అడగండి దేవుడు ఏమంటున్నాడు అడగమంటున్నాడా వద్దంటున్నాడా అడగమంటున్నాడండి ఏమండి ఫలానా వ్యక్తి వచ్చారు మా ముందే స్వస్థపరచపడ్డారు మంచిదండి మీరు చూస్తున్నారు కదా ఇది కూడా మీ కళ్ళ ముందు ఉంది కదా మరి ఈ మాట మరి మీరు ఎందుకు ప్రశ్నించరు ప్రశ్నించేటువంటి తత్వం లేదు క్రీస్తుని ఉంచవలసిన చోట మనం ఆ బోధకుడిని పెడుతున్నాం క్రీస్తుని ఉంచవలసిన చోట మనము ఆ పాస్టర్ గారిని పెడుతున్నాం మరి నువ్వు ఎలా ప్రశ్నిస్తావు ఇంకా కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా ఒక్కడే బోధకుడు నువ్వు క్రీస్తునే బోధకుడిగా పిలవాలి నువ్వు క్రీస్తుడి క్రీస్తునే అత్యున్నతమైన స్థానంలో ఉంచాలి నువ్వు క్రైస్తవుడివా నువ్వు క్రీస్తునే నమ్మాలి నువ్వు క్రైస్తవుడివా క్రీస్తు చెప్పినటువంటి మాట మీదనే నీకు విశ్వాసం ఉండాలి వారు మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు అంటే వాళ్ళు దేవుడు చెప్పినటువంటి మాటలు చెప్పరు వారు దేవుడు చెప్పినటువంటి మాటలను కాకుండా తమకిష్టమైనటువంటి మాటలను వారు తమ కడుపుకే దాసులు గనుక వారు అలాగే చెబుతారు మీరు మాత్రం వారిని నమ్మకండి వాక్యానుసారమా కాదా వీరు చెప్పబడు వీరి చేత చెప్పబడుతున్నటువంటి ఈ మాట వాక్యానుసారమైనదా కాదా మీరు ఆలోచించండి వాక్యానుసారమైనదైతే మీరు వారిని వెంబడించండి వాక్యాలు సారమైనదైతే వారి పాదములతో కూర్చొని మీరు ఈ మాటలు నేర్చుకోండి మీ సంపాదన అంతా ఇచ్చి మీరు ఆ వాక్యాన్ని నేర్చుకోండి కానీ ఏ సూచక క్రియ కోసమో ఏదో అద్భుతం జరగడం కోసమో అద్భుతాలు చేస్తున్నటువంటి వారి యొక్కకు మీరు పరుగులు తీయకండి సూచక క్రియలు జరిగిస్తున్నటువంటి వారి యొక్కకు మీరు పరుగులు తీయకండి మతైసు వార్త ఇరవై నాలుగు ఇరవై నాలుగులో దేవుడేమంటున్నాడు ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై వారు సూచక క్రియలు జరిగించదరు మరి ఎలా గుర్తిస్తావు నీలో నిలుచుచున్న అభిషేకము సత్యమే అది అబద్ధము కాదు అది నీకు బోధించును బోధిస్తుందా మీకు మరి మీలో నిలిచి ఉన్నటువంటి అభిషేకం మీలో నిలిచి ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధించటం లేదా ఇది జరుగుతున్నప్పుడు ఇది ఈ రోజున ఇలాగూ జరిగిద్దా అని అడగరెందుకు మా ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి మా ద్వారా సూచక క్రియలు జరుగుతున్నాయి అని చెప్పుకుంటున్నటువంటి వీళ్ళెవరైనా సరే యేసుగ్రీసు ప్రభు వారు నీళ్ల మీద నడిచాడు కదా మరి మీరెందుకు నీళ్ళ మీద నడవరు అని అడగండి ఒకసారి యేసుగ్రీసు ప్రభు వారు నీళ్ళ మీద నడిచాడు కదండి మరి ఆయన చేసిన అద్భుతాలు మీరు చేస్తున్నారు ఆయన చేసిన సూచక క్రియలు మీరు చేస్తున్నారు కదా మరి మీరు ఆయన నీళ్ల మీద నడిచాడు మరి మీరెందుకు నీళ్ళ మీద నడవరు లాజరును ఆయన మూడవ దినమున తిరిగి లేపాడు మరి మీరెందుకు లేపరు అని అడగండి వాళ్ళ దగ్గర సమాధానం లేదు వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు అడిగిన నిన్ను అపవాది సంబంధివి అంటారు గనుక నువ్వు జాగ్రత్త వారిని దేవుడు భ్రష్టాత్మక అప్పజెప్పాడు దేవుడే వారిని భ్రష్టాత్మక అప్పజెప్పిన తర్వాత వాళ్ళు అలాగే మాట్లాడతారు వారు అలాగే ప్రవర్తిస్తారు వారు అలాగే సూచక క్రియలు అద్భుతాలంటూ కాలయాపన చేస్తారు నీవు వారి మాయలో పడకు నీవు వారి అబద్ధ బోధ అబద్ధ బోధను వినకు నీవైనా నీ పరలోకాన్ని దక్కించుకో ఈ మాట బగబగ మండుతున్నటువంటి దేవుడి మాటలో నువ్వు నిలిచియుండు తిమోతి గారి గారు చెబుతూ పౌలు గారు ఏమంటున్నారో తెలుసా నాయన తిమోతి వారు కల్పనా కథల వైపుకు తిరుగు కాలం వచ్చుతున్నది వాళ్ళకి కథలు కావాలి కథలు చెబితే వాళ్ళు నమ్ముతారు యేసు ప్రభు వారు ఏమంటున్నాడు నేను సత్యమునే చెబుతున్నాను గనుక మీరు నన్ను నమ్మరు సత్యమును చెబితే నమ్మేటువంటి స్థితి ఎప్పుడో వెళ్లిపోయింది కల్పనా కథల వైపుకు తిరుగు కాలం వచ్చుస్తున్నది అని పౌలు గారు హెచ్చరిస్తున్నారండి మనకు కథలు కావాలా క్రీస్తు మాట కావాలా మనకు పరలోకం కావాలా ఈ లోక సంబంధమైన అద్భుతాలు సూచక క్రియలు కావాలా మీరు ఒక్కసారి ఆలోచించండి మరికొంతమంది బోధకులు ఒక్కడుగు ముందుకేసి పరలోక పరలోక అన్నట భూమి మీదనే అనుభవిస్తారట మరి పరలోకం ఎందుకు పరలోకాన్ని నువ్వు భూమి మీదనే అనుభవిస్తే మరి ఇక పరలోకం ఎందుకండి పరలోకానికి సంబంధించిన బోధెందుకు అంటే పరలోకానికి వెళ్ళవలసిన అవసరత లేదా ఇక భూమి మీదనే పరలోకాన్ని అనుభవిస్తే జ్ఞానము లేనటువంటి మాటలు చెప్పి మిమ్మల్ని చెరుపుతున్నారు మీరు జాగ్రత్తగా ఉండండి వారి పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి ఇంకా ఈ అబద్ధ బోధకులను సంబంధించినటువంటి అనేక విషయములను రాబోయేటువంటి కార్యక్రమాలలో మనం మాట్లాడుకుందామండి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం ప్రేమమయుడ సత్య స్వరూపినికి స్థులు స్తోత్రాలను ఆయన మీ మాటలను ప్రభువా తండ్రి బిడ్డలకు బోధించి ఉండగా నైనా ఈ కార్యక్రమాన్ని చూసేటువంటి బిడ్డలు ఈ మాటలు విని ఉండగా ప్రభు తండ్రి వారిని మాటల్లో స్థిరపరిచి బలపరిచి నాయన వారిని వాక్యములో ఉంచి ప్రభువా తండ్రి అనేక మంది దేవాతండ్రి నోర్లు మూయించేటువంటి బిడ్డలుగా ఆయన మీరు వారిని లేవనెత్తండి మీ వాక్యము తండ్రి మీ సంగము నాయన చెరపబడుతున్నప్పుడు ప్రభువా తండ్రి వాక్యమును బోధించేటువంటి నాయన ఏలియా ఆత్మ కలిగినటువంటి ప్రభువా నాయన ఏలియా మాదిరిగా ఎదిరించేటువంటి శక్తి కలిగినటువంటి అనేక మందిని ప్రభువా తండ్రి మీరు లేవనెత్తండి కూడి ఉన్న ప్రతి బిడ్డను ప్రభువా తండ్రి వాక్యం వినిచ్చిన ప్రతి బిడ్డను నాయన మీరు ఆశీర్వదించండి మీరే దేవా తండ్రి మీ పనిలో వారిని బహు బలముగా వాడుకోనండి చెప్పబడినటువంటి మాటలు విత్తబడినటువంటి మాటలు ప్రభువా తండ్రి వాక్యాలు సారమో కాదో వారు పరిశీలించి ఈ వాక్యములోనే ప్రభువా తండ్రిని నిలిచియండి అనేక మందికి ఈ వాక్యాన్ని ప్రకటించే బిడ్డలుగా వారిని లేవనెత్తమని మా ప్రభు పరిరక్షకుడు నజరయుడైన యేసుక్రీస్తు క్రిస్తు ప్రభు వారు అతి పరిశుద్ధ ఈ ప్రార్థనడి అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్